మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ గిరిజనుడికి కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పారు. అంతేకాదు షాల్వాతో సత్కరించారు. ఇదంతా ఎందుకంటే మధ్యప్రదేశ్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మేము బడికి బలహీన వర్గాలకు, గిరిజన ఆదివాసీలకు అది చేశాం ఇది చేశామంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంది. అణగారిన వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకడం బీజేపీ పాలిత రాష్ట్రాలను సాధ్యమని బీరాలు పలుకుతుంది. ఇలాంటి సమయంలోనే సిద్ధి జిల్లాలో ప్రవేశ్ శుక్లా అనే ఓ బీజేపీ నాయకుడు దశమత్ రావత్ అనే గిరిజన కూలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది. దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితుడిని తాను భోపాల్లో కలుస్తానని, క్షమాపణ చెప్తానని ప్రకటించారు. నిందితుడిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ జాతీయ భద్రతతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడు అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని బుల్డోజర్తో కూల్చేశారు. ఆ తర్వాత బాధితుడు దశమత్ రావత్ని శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. రావత్ను కుర్చీలో కూర్చోబెట్టి ఆయన పాదాలను శివరాజ్ సింగ్ కడిగారు. ఆయనకు షాల్వా కప్పి సత్కరించి క్షమాపణ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన మనసు ఎంతో బాధతో నిండిపోయిందని, ప్రజలే తనకు దేవుళ్ళని అన్నారు. ముందే బీజేపీ అంటే దళిత గిరిజనుల వ్యతిరేక పార్టీ అనే పేరుంది. అలాంటిది ఎలక్షన్ టైంలో ఈ విధంగా జరగడంతో బీజేపీ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది.